దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా ఏపీలో వాహనాల ద్వారా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఖర్చుతో కూడుకుని ప్రభుత్వానికి భారమైన రేషన్ సరుకులను వాహనాల ద్వారా డోర్ డెలివరీ అంటూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అమలవుతున్న రేషన్ డోర్ డెలివరీ విధానం అధ్యయనం చేసేందుకు కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ రాష్ట్రాన్ని విచ్చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ విధానం గురించి ఆయనకు వివరించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని ఆ మంత్రి పరిశీలన చేశారు. అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా 85% మందికి ఇంటింటికి బియ్యం పంపిణీ జరగటం లేదని పేర్కొన్న కేరళ మంత్రి అనిల్ ఈ విధానాన్ని కేరళలోనూ ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్ ఫెడ్, ఆర్బీకేల పరితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ముంగిటకు చేరుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఏపీ నుండి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్లు తెలిపారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వాలంటీర్లు, రేషన్ పంపిణీ వ్యవస్థ వంటి విప్లవాత్మక కార్యక్రమం పై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుండి ఇక్కడకు రావడం గర్వకారణంగా ఉందని, సుమారు 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం 5-6 గంటల్లో పూర్తి చేసే సామర్థ్యం ఏపీలో ఉందన్నారు. ఇక వివరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నారు. దశాబ్దాల తరబడి వ్యవస్థలోని లోపాలను సవరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పింఛన్ కూడా ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఇదే విధంగా గంటల తరబడి రేషన్ షాపుల వద్ద వేచి ఉండే విధానాన్ని రద్దు చేసి ఇళ్ల వద్దకే సరుకుల పంపిణీ ప్రారంభించారు. అయితే ఇప్పుడు జగన్ ఫార్ములాను బీజేపీ నేతలు కూడా ఫాలో అవుతున్నారు. తాజాగా కర్ణాటకలో సీఎం బసవరాజు బొమ్మయ్య కూడా జగన్ పాలనకు తాము అనుసరిస్తున్నట్లు చెప్పారు. అధికారం విధాన సౌధానికే పరిమితం చేయకుండా సచివాలయ తరహా పాలన అందించేందుకు శ్రీకారం చుడతామన్నారు. పంచాయతీ కార్యాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ఏపీలో అమలవుతున్న ఇంటింటికి రేషన్ పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీలో ఈ పథకం అమలవుతున్న తీరును కర్ణాటక పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. జనవరి 26న ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసేలా ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. కర్ణాటకలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఇప్పటికే పూర్తిగా కంప్యూటరైజ్ చేసేశారు. కాబట్టి ఇళ్ల వద్ద సరుకుల పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఉండవని అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత కర్ణాటకలోనూ ఏపీలో మాదిరిగానే ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి సరుకులను పంపిణీ చేస్తారు. వీటితో పాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ కూడా ఇళ్ల వద్దకే అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. ఓవైపు ఏపీలో జగన్ పథకాలను ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తుండగా పక్క రాష్ట్రంలోని అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్య జగన్ పథకాలను, పాలనను ఫాలో అవడం విశేషమే.